మూసా కత్తిని నమ్ముతాడు, మూసాని నమ్మినాడు కత్తిలా బతుకుతాడు. ప్రజలందరికీ నమస్కారము. నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు తీస్తున్న, నా షార్ట్ ఫిల్మ్లు ఆర్ఆర్ఎస్ఆర్ ఛానల్ యూట్యూబ్లో కొట్టి మీరు చూడండి. ఆ చూసినాక మీరు లైక్ చేయండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి. నా యాక్టింగ్లో నా క్యారెక్టర్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మీరు సరి చెప్పండి. మరీ షార్ట్ ఫిల్మ్లు తీస్తున్నాము. నెక్స్ట్ ఒక కామెడీ షో షెడ్ చేసినాము, అతి త్వరలో ఆ కామెడీ షో కానీ తీయబోతున్నాము. దేవుని దయ వల్ల మీరు ప్రజలందరూ మాకు సపోర్ట్ చేసి మన ఛానల్కి, మనం తీసే చిన్న చిన్న క్యారెక్టర్లకి మీరు ప్రజలందరూ సపోర్ట్ చేస్తే దేవుని దయ వల్ల మన క్యారెక్టర్లు నాకు ముందే ఒక సినిమా పిచ్చి, చాలా పిచ్చి. ఆ సినిమాలో చాలాసార్లు మనం ప్రయత్నించినాము, కానీ నేను వర్క్లో అక్కడక్కడ జీవిత ఫ్యామిలీ టెన్షన్లో అక్కడక్కడ పోయి అది సినిమా అవకాశం కోసం ప్రయత్నిస్తే సినిమా అలోపోనికి కాలేదు నాకు. నెక్స్ట్ కామెడీ షో అంటే ఒక జబర్దస్త్ కామెడీ షో మాదిరిగా మనం ఒకటి తయారు చేస్తున్నాము, అతి త్వరలో మన ఆర్ఆర్ఎస్ఆర్ ఛానల్లో ఇస్తాము. మీరు చూడండి. ఎమ్మింగ్నూర్ పట్టణంలో కామెడీ షో అతి త్వరలో ఒక 10-15 రోజుల్లో స్టార్ట్ చేస్తున్నారు. ఆ కామెడీ షోలో నాకు ఒక చిన్న కామెడీ క్యారెక్టర్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. మన ప్రజలందరూ ఆ కామెడీ షో చూసి, నా క్యారెక్టర్లు చూసి మీరు సహకరించి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తే ముందు ఇంకా మంచి క్యారెక్టర్లు చేస్తుంటాము. మన క్యారెక్టర్లు చేసే దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే మీరు మీ ద్వారా సలహాలు ఇవ్వండి మాకు. మీరు అనుకున్నారు నా ఈ ఏమి ఈయన ఇలా ఉన్నాడు, ఏం చేస్తాడు అనుకుంటున్నారేమో, కానీ నేను గ్రానైట్ వర్క్, టైల్స్ వర్క్ చేసేవాడిని. కానీ కొన్ని సంవత్సరాలుగా నాకు ఈ ఆర్ఆర్ఎస్ఆర్ ఛానల్ వాళ్ళు అవకాశం ఇచ్చిందనుకో, నా క్యారెక్టర్, నా టాలెంట్, దేవుడు నాకు ఒకటి అవకాశం ఇచ్చినాడు, హైట్ తక్కువ జనాల్లో వెయిట్ ఎక్కువ అని. ఆ జనాలే నాకు సహకరిస్తారు, సపోర్ట్ చేస్తారు అని ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు నా ప్రజలకి ధన్యవాదాలు. నా మరి ఇంకొకసారి నా పేరు మరీ చెప్తున్నాను. నా పేరు మొహమ్మద్ మూసా, పాలిస్టోన్ గ్రానైట్ టైల్స్ వర్కర్ని నేను. ఈ వీడియో ముగిసే ముందు ఒక చిన్న డైలాగు నేను స్వయంగా మైండ్లో పెట్టుకునేది. మూసా కత్తిని నమ్ముతాడు, మూసాని నమ్మినాడు కత్తిలా బతుకుతాడు. ధన్యవాదాలు.